ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పోకెన్ ఇంగ్లీష్ పై ఒక తెలుగు వాడు చేసిన సంచలన సృష్టి ఈ పవర్ఫుల్ కాంబినేషన్స్. పవర్ఫుల్ కాంబినేషన్స్ లో ఇప్పుడు కాంబినేషన్స్ విత్ బి ఫార్మ్స్ చూద్దాం. కాంబినేషన్స్ విత్ బి ఫార్మ్స్. సో ముందుగా బి ఫార్మ్స్ లో యామ్. మీకు యామ్ గురించి పూర్తిగా తెలుసా? మీరు యామ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే యామ్ని ఎన్ని రకాల కాంబినేషన్స్తో మనం చూడవచ్చు లేదా వాడవచ్చు. ప్రపంచంలో మీరు ఏ ఇంగ్లీష్ బుక్ని తీసుకున్నా కూడా, ఏ మ్యాగజైన్లోనైనా సరే, ఏ పారాగ్రాఫ్ చూసినా, ఏ సెంటెన్స్ చూసినా అక్కడ యామ్ వాడబడినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఐదు కాంబినేషన్స్లో ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రమే అయి ఉంటుంది, కానీ అవి కాకుండా ఇంకా వేరే ఏమీ ఉండవు. ఓకే, సో ఈ ఐదు కాంబినేషన్స్ని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే ఇంకా మీకు యామ్ గురించి పూర్తిగా తెలిసిపోయినట్లే. ఓకే, సో స్టూడెంట్స్, ఇక్కడ నేను మీకు చెప్పబోయే ఐదు కాంబినేషన్స్ మీకు కేవలం కేవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ వారు మాత్రమే అందిస్తున్నారు. వీటి గురించి ఇంత వివరంగా అందించిన ఎలాంటి వీడియో ట్యూటోరియల్ని నేనైతే చూడలేదు, మీరు కూడా చూసుండరు. సో జాగ్రత్తగా చూడండి. యామ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు. సో యామ్తో పవర్ఫుల్ కాంబినేషన్స్ ఏంటేంటి అనేవి చూద్దాం. ఫస్ట్ కాంబినేషన్ యామ్ ప్లస్ పీపీ, పాస్ట్ పార్టిసిపల్ లేదా V3, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ లేదా V3, అంటే యామ్ వర్బ్ యొక్క మూడవ రూపం. ఓకే, యామ్ ప్లస్ పీపీ పాస్ట్ పార్టిసిపల్ ఒక కాంబినేషన్. సెకండ్ వన్ యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్, యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్. థర్డ్ కాంబినేషన్ యామ్ ప్లస్ వితౌట్ ఫామ్. సో ఇక్కడ వితౌట్ ఫామ్ అంటే నో మెయిన్ వర్బ్, యామ్ తర్వాత మెయిన్ వర్బ్ని యూజ్ చేయకుండా సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ యామ్ బీయింగ్ ప్లస్ పీపీ, పాస్ట్ పార్టిసిపల్ లేదా V3. ఫిఫ్త్ వన్ యామ్ బీయింగ్ ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్ ఇక్కడ కూడా. ఓకే, సో ఈ ఐదు కాంబినేషన్స్ గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే మీకు యామ్ గురించి పూర్తిగా తెలిసిపోయినట్లే. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ద్వారా అవి ఎలా కంబైన్ అవుతున్నవి, ఓకే, వాటి యొక్క కాంబినేషన్స్ అనేవి ఎలా పనిచేస్తున్నావో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం యామ్లో ఫస్ట్ కాంబినేషన్ గురించి తెలుసుకుందాం, యామ్ ప్లస్ పీపీ. సో దీనికి సంబంధించినటువంటి పాజిటివ్ ఉదాహరణల్ని చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్స్ పాజిటివ్స్, ఐ ఆమ్ మిస్టేకన్, నేను పొరపాటు పడ్డాను. ఐ ఆమ్ సెలెక్టెడ్, నేను సెలెక్ట్ అయ్యాను. ఐ ఆమ్ క్వాలిఫైడ్, నేను అర్హత పొందాను లేదా అర్హత సాధించాను. ఐ ఆమ్ సాటిస్ఫైడ్, నేను సంతృప్తి చెందాను. ఐ ఆమ్ ఎక్స్పీరియన్స్డ్, నేను అనుభవం పొందాను. సో ఇవి మొదటి కాంబినేషన్కి సంబంధించిన ఉదాహరణలు. సో ఈ పాజిటివ్సే కాకుండా మనం ఇప్పుడు నెగటివ్స్ చూద్దాం. సో ఇప్పుడు నెగటివ్స్,
ఐ ఆమ్ నాట్ మిస్టేకన్, నేను పొరపాటు పడలేదు. ఐ ఆమ్ నాట్ సెలెక్టెడ్, నేను సెలెక్ట్ అవ్వలేదు. ఐ ఆమ్ నాట్ క్వాలిఫైడ్, నేను అర్హత పొందలేదు. ఐ ఆమ్ నాట్ సాటిస్ఫైడ్, నేను సంతృప్తి చెందలేదు. ఐ ఆమ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్, నేను అనుభవం పొందలేదు. సో ఇలా మనం ఈ కాంబినేషన్ ద్వారా అంటే ఆమ్ ప్లస్ పీపీ పాస్ట్ పార్టిసిపుల్ని ఉపయోగించి మనం నెగటివ్స్ని ఇలా రాయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కొన్ని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ని చూద్దాం. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. సో ఈ కాంబినేషన్ని క్వశ్చన్స్లో ఎలా వాడతాం? ఆమ్ ఐ మిస్టేకన్, నేను పొరపాటు పడ్డానా? ఆమ్ ఐ సెలెక్టెడ్, నేను సెలెక్ట్ అయ్యానా? ఆమ్ ఐ క్వాలిఫైడ్, నేను అర్హత పొందానా? ఆమ్ ఐ సాటిస్ఫైడ్, నేను సంతృప్తి చెందానా? ఆమ్ ఐ ఎక్స్పీరియన్స్డ్, నేను అనుభవం పొందానా? సో ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఈ యొక్క కాంబినేషన్ని వాడతాం. సో నెక్స్ట్ నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఓకే, నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్లో మనం ఎలా వాడతాం? ఆమ్ అంట ఐ మిస్టేకన్, నేను పొరపాటు పడలేదా? ఆమ్ అంట ఐ సెలెక్టెడ్, నేను సెలెక్ట్ అవ్వలేదా? ఆమ్ అంట ఐ క్వాలిఫైడ్, నేను అర్హత పొందలేదా? ఆమ్ అంట ఐ సాటిస్ఫైడ్, నేను సంతృప్తి చెందలేదా? ఆమ్ అంట ఐ ఎక్స్పీరియన్స్డ్, నేను అనుభవం పొందలేదా? సో ఇలా మనం ఈ యొక్క కాంబినేషన్ని, ఓకే, మొదటి కాంబినేషన్ ఆమ్ ప్లస్ పీపీ పాస్ట్ పార్టిసిపుల్ని ఉపయోగించి పాజిటివ్స్, నెగటివ్స్, క్వశ్చన్ టైప్స్, నెగటివ్ క్వశ్చన్ టైప్స్ని మనం ఉదాహరణలుగా తీసుకొని చెప్పుకున్నాం. సో ఆమ్ యొక్క మొదటి కాంబినేషన్ని మనం పూర్తిగా నేర్చుకున్నాం. సో ఇవే కాకుండా మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా బాగా అది అర్థమైపోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ కాంబినేషన్కి వెళ్దాం ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ కాంబినేషన్లో ఆమ్ ప్లస్ ఇంగ్ ఫామ్, దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలని ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు ఆమ్ ప్లస్ ఇంగ్ ఫామ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం, పాజిటివ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఐ ఆమ్ లెర్నింగ్, నేను నేర్చుకుంటున్నాను. ఐ ఆమ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను. ఐ ఆమ్ రీడింగ్, నేను చదువుతున్నాను. ఐ ఆమ్ రైటింగ్, నేను రాస్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్, నేను వెళ్తున్నాను. సో ఇలా మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకుంటాం. ఇప్పుడు ఒకసారి నెగటివ్స్ చూద్దాం. సో నెగటివ్స్ చూసినట్లయితే ఐఎమ్ నాట్ రైటింగ్, ఐఎమ్ నాట్ లెర్నింగ్, నేను నేర్చుకోవట్లేదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్, నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ రీడింగ్, నేను చదవట్లేదు. ఐఎమ్ నాట్ రైటింగ్, నేను రాయట్లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్, నేను వెళ్ళట్లేదు. సో ఇలా మనం నెగటివ్స్కి సంబంధించిన ఉదాహరణలను చూడవచ్చు. సో ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఆమ్ ఐ లర్నింగ్, నేను నేర్చుకుంటున్నానా? ఆమ్ ఐ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నానా? ఆమ్ ఐ రీడింగ్, నేను చదువుతున్నానా? ఆమ్ ఐ రైటింగ్, నేను రాస్తున్నానా? ఆమ్ ఐ గోయింగ్, నేను వెళ్తున్నానా? సో ఇలా మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్లో ఆమ్ ప్లస్ ఇంగ్ ఫామ్ని ఉపయోగిస్తాం. సో ఇప్పుడు నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఆమ్ అంట ఐ లర్నింగ్, నేను నేర్చుకోవట్లేదా? ఆమ్ అంట ఐ స్పీకింగ్, నేను మాట్లాడట్లేదా? ఆమ్ అంట ఐ రీడింగ్,
నేను చదవట్లేదా? అమంట ఐ రైటింగ్? నేను రాయట్లేదా? అమంట ఐ గోయింగ్? నేను వెళ్ళట్లేదా? సో ఇలా మనం నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్లో యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ని వాడతాం. సో ఇప్పుడు మనం థర్డ్ కాంబినేషన్కి సంబంధించిన ఉదాహరణలను చూద్దాం. సో థర్డ్ కాంబినేషన్ ఏంటండి? సో ఇప్పుడు నెక్స్ట్ యామ్ ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ని యూజ్ చేయకుండా మనం యామ్తో ఈ కాంబినేషన్ని ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం మనం. సో పాజిటివ్ ఎగ్జాంపుల్స్, ఐఆమ్ హ్యాపీ, నేను ఆనందంగా ఉన్నాను. ఐఆమ్ యాంగ్రీ, నేను కోపంగా ఉన్నాను. ఐఆమ్ స్ట్రాంగ్, నేను బలంగా ఉన్నాను. ఐఆమ్ ఎట్ ద బస్ స్టాప్, నేను బస్ స్టాండ్ వద్ద ఉన్నాను. ఐఆమ్ బిజీ, నేను బిజీగా ఉన్నాను. సో ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేయలేదు. ఓకే, సో ఇలా మనం చేసేటువంటి కాంబినేషన్ని యామ్ ప్లస్ వితౌట్ ఫామ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ఇక్కడ మెయిన్ వర్బ్ని యూజ్ చేయకుండానే ఈ కాంబినేషన్ అనేది పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని నెగటివ్ ఎగ్జాంపుల్స్ని చూద్దాం. నెగటివ్స్, ఐఎమ్ నాట్ హ్యాపీ, నేను ఆనందంగా లేను. ఐఎమ్ నాట్ యాంగ్రీ, నేను కోపంగా లేను. ఐఎమ్ నాట్ స్ట్రాంగ్, నేను బలంగా లేను. ఐఎమ్ నాట్ ఎట్ ద బస్ స్టాప్, నేను బస్ స్టాప్ వద్ద లేను. ఐఎమ్ నాట్ బిజీ, నేను బిజీగా లేను. సో ఇలా మనం నెగటివ్ ఎగ్జాంపుల్స్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ టైప్స్ చూద్దాం. సో ఎస్ఆర్ నా క్వశ్చన్స్, యామ్ ఐ హ్యాపీ, నేను ఆనందంగా ఉన్నానా? యామ్ ఐ యాంగ్రీ, నేను కోపంగా ఉన్నానా? యామ్ ఐ స్ట్రాంగ్, నేను బలంగా ఉన్నానా? ఆమ్ ఐ ఎట్ ద బస్ స్టాప్, నేను బస్ స్టాప్ వద్ద ఉన్నానా? ఆమ్ ఐ బిజీ, నేను బిజీగా ఉన్నానా? సో ఇలా మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చూడవచ్చు. సో ఇప్పుడు మనం నెగటివ్ క్వశ్చన్స్ని చూద్దాం. సో నెగటివ్ క్వశ్చన్స్లో ఎలా వాడతాం మనం యామ్ ప్లస్ వితౌట్ ఫామ్ని? ఐ అంటే హ్యాపీ, నేను ఆనందంగా లేనా? ఐ అంటే యాంగ్రీ, నేను కోపంగా లేనా? ఐ అంటే స్ట్రాంగ్, నేను బలంగా లేనా? ఐ అంటే ఎట్ ద బస్ స్టాప్, నేను బస్ స్టాప్ వద్ద లేనా? ఐ అంటే వెరీ బిజీ, నేను బిజీగా లేనా? సో ఇలా మనం నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్లో యామ్ ప్లస్ వితౌట్ ఫామ్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ కాంబినేషన్ని చూద్దాం. సో ఇప్పుడు ఫోర్త్ కాంబినేషన్, యామ్ బీయింగ్ ప్లస్ పీపీ, పాస్ట్ పార్టిసిపల్. సో వీటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం ఇప్పుడు చూద్దాం. సో పాజిటివ్ ఎగ్జాంపుల్స్, I am being cheated by you. నేను నీ చేత మోసగింపబడుతున్నాను. I am being learnt by him. నేను అతడి చేత నేర్వబడుతున్నాను. I am being tortured by Raju. నేను రాజు చేత వేధింపబడుతున్నాను. I am being changed by it. నేను దాని చేత మార్పు చెందబడుతున్నాను. ఐ ఆమ్ బీయింగ్ ప్రైజ్డ్ బై దమ్.
నేను వారి చేత పొగడబడుతున్నాను. సో ఇలా మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ని తీసుకోవచ్చు. సో ఇప్పుడు నెగటివ్స్ చూద్దాం. ఐఎమ్ నాట్ బీయింగ్ చీటెడ్ బై యూ. ఐఎమ్ నాట్ బీయింగ్ చీటెడ్ బై యూ. నేను నీ చేత మోసగింపబడట్లేదు. ఐఎమ్ నాట్ బీయింగ్ లెర్న్డ్ బై హిమ్. నేను అతడి చేత నేర్వబడట్లేదు. ఐఎమ్ నాట్ బీయింగ్ టార్చర్డ్ బై రాజు. నేను రాజు చేత వేధింపబడట్లేదు. ఐఎమ్ నాట్ బీయింగ్ చేంజ్డ్ బై ఇట్. నేను దాని చేత మార్పు చెందట్లేదు. నేను దాని చేత మార్పు చెందబడట్లేదు. ఐఎమ్ నాట్ బీయింగ్ ప్రైజ్డ్ బై దెమ్. నేను వారి చేత పొగడబడట్లేదు. సో ఇలా మనం నెగటివ్స్ అనేవి తీసుకుంటాం. సో నెక్స్ట్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఆమ్ ఐ బీయింగ్ చీటెడ్ బై యూ? ఆమ్ ఐ బీయింగ్ చీటెడ్ బై యూ? సో ఇలా నేను నీ చేత మోసగింపబడ్డానా? ఆమ్ ఐ బీయింగ్ లెర్న్డ్ బై హిమ్? నేను అతడి చేత నేర్వబడ్డానా? ఆమ్ ఐ బీయింగ్ టార్చర్డ్ బై రాజు? నేను రాజు చేత వేధింపబడ్డానా? ఆమ్ ఐ బీయింగ్ చేంజ్డ్ బై ఇట్? నేను దాని చేత మార్పు చెందబడ్డానా? ఆమ్ ఐ బీయింగ్ ప్రైజ్డ్ బై దెమ్? నేను వారి చేత పొగడబడ్డానా? సో మీకు అర్థం కావడం కోసం నేను కొంత స్లోగా వీటిని చదివి వినిపిస్తున్నాను. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వీటిని ఫాస్ట్గా పలికే ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు ఇంత స్లోగా మాట్లాడడం అనేది సాధ్యం కాదు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఐమ్ ఐ బీయింగ్ చీటెడ్ బై యూ అన్నప్పుడు నేను నీ చేత మోసగింపబడ్డానా అనే కాకుండా నేను నీ చేత మోసగింపబడుతున్నానా అని కూడా మనం తెలుసుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. సో నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, ఆమెంట్ ఐ బీయింగ్ చీటెడ్ బై యూ? నేను నీ చేత మోసగింపబడట్లేదా? ఆమెంట్ ఐ బీయింగ్ లెర్న్డ్ బై హిమ్? నేను అతడి చేత నేర్వబడట్లేదా? ఆమెంట్ ఐ బీయింగ్ టార్చర్డ్ బై రాజు? నేను రాజు చేత వేధింపబడట్లేదా? ఆమెంట్ ఐ బీయింగ్ చేంజ్డ్ బై ఇట్? నేను దాని చేత మార్పు చెందబడట్లేదా? ఆమెంట్ ఐ బీయింగ్ ప్రైజ్డ్ బై దెమ్? నేను వారి చేత పొగడబడట్లేదా? సో ఇలా మనం ఐమ్ బీయింగ్ ప్లస్ పీపీ కాంబినేషన్ని వాడతాం. సో ఇప్పుడు లాస్ట్ వన్ అండ్ ఫిఫ్త్ కాంబినేషన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐమ్లో ఫిఫ్త్ కాంబినేషన్ ఐమ్ బీయింగ్ ప్లస్ వితౌట్ ఫామ్, అంటే నో మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ని యూజ్ చేయకుండా ఐమ్ బీయింగ్ని ఎలా వాడతామనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ని చూసినట్లయితే, ఐఆమ్ బీయింగ్ కరేజియస్, నేను ధైర్యంగా ఉంటున్నాను. ఐఆమ్ బీయింగ్ హానెస్ట్, నేను నిజాయితీగా ఉంటున్నాను. ఐఆమ్ బీయింగ్ సెల్ఫిష్, నేను స్వార్థంగా ఉంటున్నాను. ఐఆమ్ బీయింగ్ సిక్, నేను బలహీనంగా ఉంటున్నాను. ఐఆమ్ బీయింగ్ హెల్ప్ఫుల్, నేను సహాయకరంగా ఉంటున్నాను. సో ఇప్పుడు మనం నెగటివ్స్ని చూద్దాం. ఓకే, నెగటివ్స్, ఐఎమ్ నాట్ బీయింగ్ కరేజియస్, నేను ధైర్యంగా ఉండట్లేదు. ఐఎమ్ నాట్ బీయింగ్ హానెస్ట్, నేను నిజాయితీగా ఉండట్లేదు. ఐఎమ్ నాట్ బీయింగ్ సెల్ఫిష్, నేను స్వార్థంగా ఉండట్లేదు. ఐఎమ్ నాట్ బీయింగ్ సిక్,
నేను బలహీనంగా ఉండట్లేదు. ఐ ఆమ్ నాట్ బీయింగ్ హెల్ప్ఫుల్, నేను సహాయకరంగా ఉండట్లేదు. సో ఇప్పుడు మనం క్వశ్చన్ టైప్స్ని చూద్దాం. జాగ్రత్తగా గమనిస్తున్నారు కదా. సో క్వశ్చన్స్, ఐ ఆమ్ బీయింగ్ ప్లస్ వితౌట్ ఫామ్లో క్వశ్చన్స్. ఆమ్ ఐ బీయింగ్ కరేజియస్, నేను ధైర్యంగా ఉంటున్నానా. ఆమ్ ఐ బీయింగ్ హానెస్ట్, నేను నిజాయితీగా ఉంటున్నానా. ఆమ్ ఐ బీయింగ్ సెల్ఫిష్, నేను స్వార్థంగా ఉంటున్నానా. ఆమ్ ఐ బీయింగ్ సిక్, నేను బలహీనంగా ఉంటున్నానా. ఆమ్ ఐ బీయింగ్ హెల్ప్ఫుల్, నేను సహాయకరంగా ఉంటున్నానా. సో ఇలా మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ని ఫామ్ చేయవచ్చు. సో ఈ కాంబినేషన్లో లాస్ట్ అయినటువంటి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, ఆమ్ అండ్ ఐ బీయింగ్ కరేజియస్, నేను ధైర్యంగా ఉండట్లేదా. ఆమ్ అండ్ ఐ బీయింగ్ హానెస్ట్, నేను నిజాయితీగా ఉండట్లేదా. ఆమ్ అండ్ ఐ బీయింగ్ సెల్ఫిష్, నేను స్వార్థంగా ఉండట్లేదా. ఆమ్ అండ్ ఐ బీయింగ్ సిక్, నేను బలహీనంగా ఉండట్లేదా. ఆమ్ అండ్ ఐ బీయింగ్ హెల్ప్ఫుల్, నేను సహాయకరంగా ఉండట్లేదా. సో ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇంకా కొన్ని ఇక్కడ ఇచ్చిన, ఇక్కడ మీకు ఇవ్వబడినటువంటి ఎగ్జాంపుల్స్ లానే మీకు మీ సొంతంగా కొన్ని వాక్యాలను మీరు తయారు చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి మీకు ఎంతో తోడ్పడుతుంది ఇది. సో ఈ టాపిక్తో మీరు యామ్ గురించి, యామ్కి సంబంధించిన కాంబినేషన్స్ గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నారు. సో మీరు ఇప్పుడు భయపడకుండా యామ్ని ఏ సెంటెన్స్లోనైనా యూజ్ చేయవచ్చు. ఎలాంటి సెంటెన్సెస్లో? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి 5 కాంబినేషన్స్లో, ఓకే, మనం చెప్పుకున్నటువంటి 5 కాంబినేషన్స్లో మీరు యామ్ అనేది యూజ్ చేయవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1,000 రూపాయలకే. 6 డివిడీల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని, మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1,000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.